కొండపల్లిలోని ప్రముఖ దర్గా అయిన హజ్రత్ సయ్యద్ షాబుకారి దర్గాలో ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సయ్యద్ కార్పొరేషన్ త్వరలో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని, కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు సయ్యద్ల సమస్యలు ముఖ్యమంత్రి పరిష్కరించాలని కోరారు. तमाम सैयदों की जो आज मीटिंग का मकसद जो है वो सिर्फ सैयद कॉरपोरेशन ही नहीं है बल्कि सैयद ना कभी भिखारी था ना भिखारी है ना भिखारी रहेगा. सैयद सरदारी में है सरदारी में रहेगा वो हमेशा सरदारी करता रहेगा. మీడియా సోదరులు ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి మంచిది. ఇక్కడ సయ్యదుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ఏర్పాటు చేసే ముందు సయ్యద్ కార్పొరేషన్ నామమాత్రంగా మాకేదో సయ్యద్ కార్పొరేషన్ పదవులిచ్చి కుర్చీలిస్తే కాదు సార్, మాకు సమస్యలున్నాయి. ఆ సమస్యల మీద పూర్తిగా మీ దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరించండి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు మైనార్టీల పక్షపాతి అన్నారు. మైనార్టీలంటే ముఖ్యంగా మొహమ్మద్ ప్రవక్త గారి వంశం ఏదైతే ఉందో వారు సయ్యదులు. ఈ సయ్యదులు ఇవాళ్ళ రిజర్వేషన్ కోసమో లేకపోతే ఇవన్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సయ్యదులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలో ఉన్నటువంటి దర్గాలు పీర్ల మాణ్యాలు మసీదులు ఎన్నైతే ఉన్నాయో ఈ అన్నిటికీ వేలాది లక్షలాది ఎకరాల ఆస్తులకు ఆస్తి హక్కుదారులు సయ్యదులు. 90% ఆస్తి హక్కుదారులు సయ్యదులు. వారి దగ్గర ఆ యొక్క స్థలాలు ఆ మాణ్యాలు ఉంటే ఇవాళ్ళ వాళ్లే వాళ్ల ఖాన్కాల ద్వారా వాళ్ల దర్గాల ద్వారా వాళ్ల మసీదుల ద్వారా ముస్లిం సంక్షేమానికి ముస్లిం పేదరికారు ఉన్న మాణ్యాలు చాలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు చాలు. కానీ మన ఆస్తులు కోల్పోయాం, మన ఆస్తులు ఆక్రమణదారులు చేతిలోకి వెళ్లిపోయాయి. మనం ఇవాళ ఈ పరిస్థితితో రావడానికి కారణం కేవలం ఒకటే, మా ఆస్తులు పోయాయి, మా మాణ్యాలు పోయాయి, మా భూములు మొత్తం కోల్పోయాం. ఎక్కడైనా ఒక్కోసారి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది, ఒక్కోసారి ప్రైవేట్ ప్రాజెక్టులు కట్టడానికి ఈళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. ఎక్వైర్ చేసిన తర్వాత అక్కడ కూడా న్యాయం జరగా, ఏదైతే ఎన్టీడీపీఎస్ లాంటి సంస్థలు గాని హిందూజా గాని స్టీల్ ప్లాంట్ గాని అట్లాగే ఐఓసీ ప్లాంట్ గాని ఏదైనా గాని ఎక్కడైనా ప్రభుత్వ ప్రాజెక్ట్ ఉంటేనే ఒక బోర్డు మమ్మల్ని నియమించలేదు. మా ఆస్తుల రక్షణ కోసం, మా ఆస్తుల పరిరక్షణ అది మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే 1958 లో సర్వే చేశారు, 1962 లో గజెట్ చేశారు. మా ఆస్తులు రక్షించడానికి ఒక బోర్డు వచ్చింది తప్ప మేము ఒక బోర్డుతో నియమించినటువంటి వాళ్ళము కాదు. మా వంశ పారంపర్యంగా 400 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా మా పూర్వీకులు ఆ దర్గాలకి పీఠాధిపతులుగా ఉన్నారు. ఇవాళ మేమున్నాం, రేపొద్దున రాబోయే రోజుల్లో మా పిల్లల పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి మా ఆస్తులు కోల్పోయాం, కాబట్టి ఇవాళ మేము ఈ రిజర్వేషన్ కోసమో లేకపోతే ఇవన్నీ అడగాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే అసలు అవసరంలా ప్రభుత్వానికి మేమే ఇక ఆర్థికంగా గవర్నమెంట్ కి ఇవాళ వర్బోర్డు నడుస్తుందంటే ఈ దర్గాల్లో వచ్చే హుండీల ఆదాయము దర్గాల్లో వచ్చే ఆదాయం ద్వారా 7% 25% 20% మేము ట్యాక్స్ ఇస్తే ఆ ఒక బోర్డు మైనార్టీ సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మాకు ముఖ్యంగా ముస్లింలకు సయ్యద్ అనేది మొహమ్మద్ ప్రవక్త గారి వంశం. మొహమ్మద్ ప్రవక్త గారి వంశాన్ని మేము ప్రతిరోజు నమాజులో
ఐదు పోట్ల నమాజ్ చేసేటప్పుడు దరుద్ ఇబ్రాహీం తప్పనిసరిగా చదవాలి. ఆ దరుద్ ఇబ్రాహీం లో అలా మొహమ్మదీన్ వాలాలి మొహమ్మదీన్, మొహమ్మద్ ప్రవక్త గారిని కూడా తలుచుకుంటాం, వారి యొక్క వంశాన్ని కూడా తలుచుకుంటాం. వంశాన్ని తలవకుండా ఉంటే మన నమాజ్ అవ్వదు. కాబట్టి వారి వంశాన్ని కూడా మేము ప్రతి ఐదు పోట్ల నమాజ్ కూడా వారి వంశం గురించి కూడా మాట్లాడతాం. కాబట్టి వారి మీద కూడా దరుద్ పంపిస్తాం. కాబట్టి మా యొక్క కుటుంబాలు బాగుండాలి. ఎందుకంటే ఖురాన్, మహమ్మద్ ప్రవక్త వంశం, ఈ రెండు కూడా మాకు మహమ్మద్ ప్రవక్త గారు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. వాళ్లే మమ్మల్ని పూర్తిగా సరైన మార్గం. అల్తాఫ్ బాబా ఎవరొచ్చినా ఆఖరికి విరోధి శత్రువు వచ్చినా వాటేసుకుంటాడు. దట్ ఈస్ అల్తాఫ్ బాబా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.